హాయ్ ఫ్రెండ్స్, శీర్షిక కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం రాగి జావా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఒక బౌల్ తీసుకొని 3 కప్పులు వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. రాగి జావా చాలా మంచిదండి ఆరోగ్యానికి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. నీళ్ళు బాయిల్ అవుతున్నాయి కదండి, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఎత్తి అందులో వేసుకొని కలుపుకోవాలి. వెంటనే కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇది కూడా బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మినిమం 1-10 నిమిషాలు పడుతుంది. చిక్కగా ఉంది కదండి, అందుకని ఇంకొక 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేస్తున్నాను. బాగా ఉడికిపోయింది కదండి, జావ రెడీ అయిపోయిందండి. దించి పక్కన పెట్టుకుంటున్నాను. రాగి జావ రెడీ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.